యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులకి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. మరి చాలా ఎపిసోడ్లో మనం చాలా మంచి మంచి ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మంచి విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈరోజు చాలా మంచి ఒక చిట్కాని, ఎటువంటి చిట్కా అంటే చాలా మందికి ఈ మధ్య గోల్డ్ గోల్డ్ వేసుకునేటువంటి స్థితి ఏర్పడింది. ఎందుకంటే రాబరీస్ ఎక్కువ జరుగుతున్నాయి, చాలా మంది 1 గ్రామ్ గోల్డ్ అనేటువంటి ఒక దాన్ని తీసుకుంటున్నారు. అది తీసుకోవడం చాలా మందికి ఏమవుతున్నాయంటే మెడపైన నల్లగా ఒక మంగు మచ్చల్లాగా, మేహపు మచ్చల్లాగా వస్తున్నాయి. మరి దీన్ని కుష్టము కింద చెప్పుకోవచ్చు, కానీ అలర్జీస్ లో ఇది ఒక భాగం కింద మన శాస్త్రం చెబుతూ ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ఒక మంచి చిట్కాని ఈరోజు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు ఈ ఇటువంటి నల్లగా అయినటువంటి చర్మము కేవలం ఎక్కడైతే మన మెడలో బంగారపు గొలుసులు లేదా రోల్డ్ గోల్డ్ గొలుసులు అలాగే వేరే మెటల్స్తో చేసినటువంటి కేడియం లాంటివి చాలా మందికి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అలాగే ఇలాగ వచ్చినప్పుడు చాలా విచిత్రమైనటువంటి అక్కడ చిన్న చిన్న పొక్కులు రావడం కూడా మనం చూస్తుంటాం. మగవాళ్ళకి అలాగే ఆడవాళ్ళకి కూడా ఈ సమస్య చాలా విపరీతంగా వేధిస్తుంది. మరి ఇటువంటి విషయాల్లో మనం ఒక చిన్న చిట్కాతోనే ఈ యొక్క ఈ నల్ల మచ్చల్ని పూర్తిగా సమూలంగా పోగొట్టుకోవచ్చు. ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా. ముందుగా మంచి చందనము, మంచి చందనం అంటే బజార్లో దొరికేటువంటి కదా గంధపు చెక్కని శుభ్రంగా సాన మీద అరగదీసి, నీళ్లు వేసి సాన మీద అరగదీసి గంధపు చెక్క పేస్ట్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలుపుకుని ఒక్క పిసర్ నిమ్మరసం రాసుకుని అందులో పైన గనక లేపం గనక చేసినట్లయితే ఖచ్చితంగా మనకి వారం 10 రోజుల్లోనే ఆ మచ్చలు పోతాయి. ఎవరికైతే మచ్చలు చాలా ఎక్కువగా ఉన్నాయో వాళ్ళు సాధారణంగా మర్మావయవ స్థానాల్లో మనకి నల్లగా మచ్చలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చంకల్లో కూడా మనకి నల్లని మచ్చలు వస్తాయి. ఈ మచ్చలకు కూడా మంచి చిట్కా ఉంది. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి మంచి గంధము యొక్క చూర్ణము అలాగే కొద్దిగా పసుపు ముద్దార్త కర్పూరం, అందరికీ మన దేవుడి యొక్క గూటిలో ఖచ్చితంగా ఏమున్నా లేకపోయినా ముద్దార్త కర్పూరం ఉంటుంది, అది కొద్దిగా తీసుకోవాలి. అలాగే మన ఇంట్లో పెరుగు, శుభ్రమైనటువంటి చిక్కటి పెరుగు, ఆ పెరుగులో ఈ చెప్పినటువంటి వస్తువుల్ని ఎంతంత తీసుకోవాలి అంటే ఒక అర చెంచాడు మంచి గంధం చూర్ణము, ఒక పావు చెంచాడు పసుపు, ఒక 10 చుక్కలు నిమ్మరసము, కొద్దిగా కొద్దిగా అంటే దాదాపు ఇంత పెసర అంటే ఒక చిన్న కడ్డీలాగా ఉండేటువంటి ముద్దార్త కర్పూరం తీసుకుని అందులో కలిపి మన ఎక్కడైతే నల్లగా చర్మం కందిపోతుందో మాడిపోతుందో ఆ ప్రాంతంలో కనుక రోజు అప్లై చేసినట్లయితే కేవలము కొన్ని రోజుల్లోనే అనలిపోతుంది. ఎక్కడెక్కడ మర్మావయవ స్థానాల్లోనూ అలాగే సంకలలోనూ అలాగే మెడ మీద కూడా మనం దాన్ని అప్లై చేసుకోవచ్చు. మరి ఇటువంటి మంచి చిట్కా మనం విన్నాం కదా, ఒక ఇంకొక చిట్కాని మనం తెలుసుకుందాం. మన మార్కెట్లో మంజిస్త అనేటువంటి ఒక చూర్ణము దొరుకుతుంది. ఆ చూర్ణము అలాగే బూరుగు చెక్క చూర్ణము ఈ రెండు మరియు నిమ్మరసము ఈ మూడు మరియు తేనె ఈ 4 వస్తువులు కలుపుకుని ఎలా కలుపుకోవాలి, బూరుగు చెక్క చూర్ణం 1/4 చెంచాడు అలాగే మంజిస్త 1/4 చెంచాడు కొద్దిగా తేనె కలిపి పేస్ట్ కింద చేసి ఆ అందులో కొద్దిగా ముద్దార్త కర్పూరం కూడా కలుపుకోవచ్చు. దాన్ని పైన కనుక లేపం చేసినట్లయితే అక్కడ ఉండేటువంటి చిన్న 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 పుక్కులు ఉంటాయి, మనకి తెలియకుండా ఇబ్బంది పెడుతుంటే పులిపులికాయల్లాగా ఉంటాయి, అవి ఖచ్చితంగా తగ్గుతాయి. మరి చర్మానికి ఎటువంటి హాని కలిగించకుండా చర్మానికి మంచి సౌందర్యాన్ని మంచి రంగుని మంచి కాంతిని ఇచ్చేటువంటి ఒక చిట్కాను తెలుసుకుందాం కదా. మరిన్ని చిట్కాలు మనం ప్రతి ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు మీరు తెలుసుకున్నటువంటి ఈ చిట్కాలు ఏవైతే ఉన్నాయో లేదా ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి విషయాల్ని మన మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేద్దాం. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా ఉండడానికి మన వంతు సహాయంగా ఒక లైక్ చేద్దాము, అలాగే ఒక షేర్ చేద్దాము, అలాగే సబ్స్క్రైబ్ చేయడానికి కూడా మనం ముందుకు వెళ్దాం. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మన పురాతనమైనటువంటి ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరుద్దాము. అందరినీ ఆరోగ్యంగా ఉండటానికి మన వంతు సహకారంగా ప్రయత్నం చేద్దాము. మరి
ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్కారం.